చేయాలి. ఆ ఆనందం కాదు నాకు కూడా ఫ్యాన్ వేయించుకోవడానికి డబ్బులు లేవు, కానీ విష్ణుడు కర్ర ఉంటే రూపాయి పిలిచాడు, రూపాయి పెట్టి విష్ణుడు కర్ర హాయిగా ఇచ్చాడు, విసురుకోవడానికి చేరువునిచ్చాడు. స్వామి విసురుకోవడానికి చేరువునిచ్చావు, విసురుకర్ర కొనుక్కోవడానికి రూపాయి ఇచ్చావు, ఆహా నేను ఎంత అదృష్టవంతుంది అనుకున్నట్టయితే ఏసీ కంటే ఈ విసురుకర్రలోనే ఆనందం ఎక్కువ పోతుంది. అంచేత ఎవరైతే తృప్తి పడతారో తృప్తిలో ఆనందం చేసుకుంటారు. ఈ రాజుగారు ఏం చేశారండి, తృప్తి లేదు. అందుచేత ఎంత ఎన్ని దేశాల నుంచి ఎంత ఎంత మంచి పట్టణం కట్టుకోండి తెప్పించుకున్నప్పటికీ ఆ రాజుగారికి ఆనందం అనేది కలిగేది కాదు. అందుచేత ఎప్పుడైతే మనకు తృప్తి లేదో అప్పుడు ఏమవుతామండి, మూర్ఖులం అయిపోతాం అన్నమాట. బుర్ర పని చేయడం మానేస్తాం. ఏమండి ఇది పని బాగుండదు లేదా, అంటే ఇది చేస్తే బాగుంటుందేమో ఇక్కడ సలహా ఇస్తాడు, అది చేస్తాడు అందులో బాగా పడిపోతాం, నేను తర్వాత ఇక్కడ సలహా ఇస్తాడు అందులో బాగా పడిపోతాం. అంటే మనం ఎప్పుడైతే ఒక దానిలో తృప్తి పడకపోతే మూర్ఖత్వం మనలో ఆవహించేసుకోవాలి. మూర్ఖుడైపోయాడు రాజు అని గ్రహించారు మోసగాడు కొందరు. ఆ మోసగాడు ఏం చేశారు, రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజా మేము చాలా శ్రేష్టమైనటువంటి బట్టలు తయారు చేయగలం అని పట్టుకున్నావంటే నీవు ఇంద్రుడి కంటే గొప్పగా కనిపిస్తావు, అంతటి గొప్ప వస్త్రాలవి. అయితే చిన్న రహస్యం ఎవరికి చెప్పకండి అని చెప్పి రాజుగారి చెవిలో చెప్పారు, ఈ బట్టలు అజ్ఞానులకు కనిపించవు అని చిన్న రహస్యం ఉంది. వాడు మూడి వేసి చెప్పారు. ఇక ఈ మూర్ఖుడు ఈ మూర్ఖుడికి మరీ ఆనందం అయిపోయింది. ఏమిటి బట్టలు ఏమిటి అజ్ఞాని కనిపించకపోవడం ఏమిటి, భౌతిక వస్తువులు కళ్ళున్న వాడికి కనిపిస్తాయి, కుక్కడికి అయితే కనిపించదు. అయితే వీడికి ఉన్న కళ్ళు నశించిపోయినాయి అజ్ఞానం మరి నమ్మేశాడు. ఆహా ఈ వీటిని బట్ట కట్టుకున్నట్టయితే రెండు లాభాలు, ఒకటి చాలా దేదీప్యమానంగా ఇందులో కంటే అందంగా కనిపిస్తారు, రెండవది రాజుగారు నీకు గుడ్డలు లేవేమిటి అంటే భయముడు మూర్ఖుడు మూర్ఖుడిని గ్రహించవచ్చు. అందుచేత నేను మంచి మంచి అధికారులను అందరినీ నియమించుకొని ఉత్తమ పరిపాలన చేయాలి అంటే మంచి జ్ఞానులు కావాలి, ఆ జ్ఞానులు అందరూ కావాలంటే దీనివల్ల జ్ఞానుల్ని సంపాదించవచ్చు అని అనుకున్నాడు ఆ మూర్ఖుడు. సరే వీళ్ళ మాటలు నమ్మాడు, కావలసినటువంటి విలువైనటువంటి సామాగ్రి అంతా ఇచ్చాడు, వాటిల్లో మంచి మంచిగా వాళ్ళు చెప్పారు. ఏమంటి ఈ పంచకు ఇక్కడ వేసేటువంటి జరి ఉన్నదే, నేను ఈ రకం బంగారం వేస్తాను, ఆ జరి దగ్గర ఈ వజ్రాలు ఉంచుతాను, ఇక్కడ ఈ వైద్యులు అలా ఉంచుతాను, అట్లాగే మీరు వేసుకునేటువంటి ఈ షర్ట్ దాని ఏదంటే పొడగటి చొక్క దానికి ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయని అవి మంచి మంచి మడులతో వెయ్యాలి, అవన్నీ తీసుకున్నాయి. ఈ మూర్ఖుడు ఇచ్చేసాడు మొత్తం అనుకుంటా, వాడు అడిగినది ఏమిటి ఈ పంచకు ఈ షర్టకు ఇంత అవసరమా అని అనుకోలేదు, గొప్పది కట్టుకుంటున్నాము మూర్ఖుని తెలుసుకుంటున్నాము అనుకున్నాడు ఈ మూర్ఖుడు. అంచేతన్నీ ఇచ్చేసాడు. ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, రాజుగారు ఇచ్చినవి వాళ్ళ ఊరికి పంపేసుకున్నారు, వాళ్ళ దేశం పంపేసుకున్నారు. వీళ్ళిద్దరు హాయిగా కూర్చున్నారు, ఈ తక్ మోసగాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని ఏం చేసేవారు, పని ఏమి లేదు మాట్లాడుకునేవారు. రాజుగారికి టైం ఇచ్చారు, రాజుగారు రెండు నెలలకి మేము బట్ట ఇస్తాం, అంతవరకు మాత్రం బట్ట తయారు చేయడం చాలా కష్టం, చాలా లక్షేపం చేయాలి అని చెప్పారు. ఆ లక్షేపం చేయాలని చెప్పేటప్పటికి రాజుగారికి నెల రోజులు గడిచిపోయింది. నెల రోజులు అయిపోయింది, అంత మంచి వస్త్రం ఎంత బాగుంటుందో చూడాలి అనేటువంటి ఆశ కలిగింది. అయితే ఇంత గొప్ప రాజులు నేను వెళ్ళి ఒక పరివారం చేసేటువంటి చూడటం ధర్మం కాదు అని చెప్పి అక్కడ ఉండేటువంటి దర్బార్ కొలువులో ఉండేటువంటి ఒక జ్ఞానిని పిలిచాడు. అయ్యా మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ బట్టలు ఎలా ఉన్నాయో చూడండి అయ్యా. ఈ తెలివైన ఈ జ్ఞాని గారు అక్కడికి వెళ్ళినట్టు మరి ఎప్పుడైతే పెద్దవారు వెళ్ళుంటే అహో పూర్వం చూడండి రాజాజిరాజ రాజ మాస్తాండ మళ్ళీ ఆయన వస్తున్నారు అహో అని ఎంత కూడా దొరకలు చేస్తున్నాయి కూడా జాగ్రత్త పడ్డారు. అట్లాగా వీళ్ళకి అహో వచ్చేసింది మన వారు వస్తున్నారు అహో అన్నారు. అనేటప్పటికి వీళ్ళు ఏం చేశారండి, తాక పక్కన పెట్టేశారు, తాక పక్కన పెట్టేసి మగ్గం ఉంది అక్కడ, కానీ మగ్గం ఏం లేదు, అక్కడ అడిగేస్తున్నాడు ఎవరే విధవా దానం చేయకపోయిందిరా అక్కడ అన్నాడు. వాడు తమ దానం అడుగుతున్నాడు, మగ్గం అంతా అడుగు ఈ వచ్చారు ఎంత జ్ఞాని గారు వచ్చారు చూశారు. చూస్తే ఒరే ఆ పడుగులో ఆ పక్కదారిలో తప్పుకుంటారా, ఈ పేపర్ ఈ పక్కదారిలో తప్పుకుంటారా అంటున్నారు. అనేటప్పటికీ ఈయన
నేను పడిపోతా పట్టలేదు, దాకా పట్టలేదు, అయ్యా దయచేయండి దయచేయండి అని చెప్పి పీల్చారు. చూసారా ఎప్పటికీ ఈ 8 గజాలు వేసామండి. ఆ వేసినటువంటి వస్త్రం ఇదండి. ఇక్కడ వేసినటువంటి చెరి చూసారా ఎంత బాగుందో. చెరియా ఇలా చూశాను, నా కళ్ళు సరిగా పనిచేయడం లేదండి లైటింగ్లోను అనుకోని కళ్ళు కొంచెం ఒకటప్పుడు ఆడించాడు. చూశాను, చూసిన తర్వాత అనుమానం వచ్చేసింది. అక్కడేం కనపట్టలే, గుట్టేమి కనపట్టలే. అయితే కనపట్టలేదంటే ఏమైపోతాడు అతను, మూర్ఖుడు అని తెలిసిపోతాడు రాజుగారు. ఆ మూర్ఖుడు అయితే రాజుగారు ఏం చేస్తాడు, పదం నుంచి వెంటనే తొలగించేస్తాడు మహామూర్ఖుడు. అందుచేత అంతసేపు చూశాడు, ఓహో వీళ్ళ దగ్గర కానీ దొరికేసామంటే వీళ్ళ ముందు చేస్తాను ఊరుకునే అని ఎలా చూసి, ఆహా చాలా బాగుందయ్యా, మంచి లేఖ వేస్తున్నారు, చక్కని పనివాళ్ళు, ఆహా ఈ వస్త్రాన్ని ఈ మంచిని వారు రాజుగారు కట్టుకున్నట్టయితే ఇంద్రుడులాగే కనిపిస్తారు, చాలా బాగుందయ్యా అని చెప్పేసి తను అక్కడ వాళ్ళ దగ్గర పొగిడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు రాజుగారు ఎలా ఉందో తెలుసుకోవాలి, ఆత్మ ఎలా ఉందంటే కామగారు ఎలా ఉందంటే ఏం చెప్పండి, ఆ వస్త్రంలో మీరు ఎలా కనపడతారు అంటే అలా కనపడతారు అని చెప్పేసి తను తప్పుకున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. గడిచిపోయేటప్పటికీ రాజుకు ఉత్సాహం పెరిగిపోయింది. మంత్రి గారిని పట్టారు, మంత్రి గారు వచ్చారంటే ఆయన కంటే పెద్దగానే ఉన్నాడు మంత్రి గారు. వచ్చి చూసేటప్పటికి వీళ్ళు అప్పుడే కట్టింది, ఇట్లాంటి బల్ల ఉంది, ఈ బల్ల మీద గుడ్డ వేసేసారు అంటే ఏమిటి, కత్తిరి ఉంది తప్ప ఇంకేమో దగ్గర లేదు, ఈ గుడ్డ కట్ చేసి కొత్తలు పెట్టాను, టేప్ ఉంది, టేప్తో కొత్తలు వేసి ఇలా ఇలా కనిపిస్తుంది, ఇలా కట్టర అనిపిస్తుంది. మంత్రి గారు వచ్చారు, దయచేయండి మంత్రి వర్య, చూసారా ఈ వస్త్రం ఇది పంచ చక్కగా ఉంది కదా అని పంచని ఎలా చూపించారు, ఇవి చూపిస్తే పంచంగా పడుతుంది. ఇదిగోండి ఇప్పుడు రాజుగారి పట్టుకోవడానికి ఈ పెద్దది ఈ చొక్కా పుడుతున్నారు, దాన్ని కటింగ్ వేస్తున్నాం చూడండి, కొత్తలు సరిపోతున్నాయి కదా అని కట్టిన ఎలా అంటున్నారు. కట్టిన అంటే మంత్రి గారికి ఏం కనిపిస్తుంది అక్కడ, ఓ నాయన కోపం అంటున్నారే నాయన ఊరుకోండి అని చేత కనిపించడం లేదు, లేకపోతే అంత చూపిస్తున్నారు కొత్తలు చూపుతున్నారు అని అంటున్నాడు. అనుకుని మరి మూర్ఖత్వం బయటపడిపోకుండా మంత్రి గారు కూడా బాగుందన్నారు అని అక్కడికి బయటపడిపోయారు. రాజుగారికి ఆత్మహత్య పెరిగిపోయింది. మంత్రి మరి ఎట్లా ఉన్నది వస్త్రం అన్నారు, అమ్మ బాబాయ్ ఆ వస్త్రాల గురించి మేము వర్ణించలేమండి, దాని యొక్క అందమే అందము అది మీరు ధరించిన తర్వాతే కనిపించు అంటే అయిపోయింది. సరే ముహూర్తం పెట్టేశారు, ముహూర్తం పెట్టిన తర్వాత ఈ మీరందరూ పొగడ్డంతో రాజుగారి ప్రాణమే ఎక్కువైపోయింది. ఆ వస్త్రం ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి రాజుగారి కంగా. ముహూర్తం పెట్టే అమావాస్య అష్టమేలు అన్ని ఘడియలు చక్కగా కుదిరినాయి. ఆ ముహూర్తంలో ఈ వస్త్రం కట్టుకొని రాజుగారు కూడా బయలుదేరతారు. ఇంత మంచి వస్త్రం నా దేశ జనాలు అందరూ చూడాలి, లేకపోతే వాళ్ళకి అదృష్టం దక్కదు అని అనుకున్నారు రాజుగారు. అందరికీ కనిపించాలంటే ఎంత ఏడు, ఆ ఏడుగు మీద చెప్తేటువంటి అమ్మాయి అన్ని ఏర్పాటు కదా మేళాలు తాళా ఓ అన్ని హడావిడి రాజుగారు చదువుకుంటే ఏమిటి కుటుంబం అందరూ వచ్చేసారు. హడావిడి ఎంత జరిగిపోతుంది. రాజుగారు ఈ వస్త్రాలు ధరించడం కోసం లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఈ పెద్దలు ఏం చేశారండి, రాజుగారు కట్టుకున్నటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసారు, షర్ట్ తీశారు తీసి, మహారాజా చూసిందిరా ఇది ఎంత బాగున్నదో అని మహారాజు గారు చూశారు. చూస్తే ఏమవుతుందండి బాగుండడం, ఇది మంచండి ఎంత బాగుంది, ఇది పై మీద వేసుకున్నటువంటి మారండి ఎంత బాగున్నది, బాగున్నది బాగుంది బాగుందని అంటున్నారు రాజుగారు. అయితే తమరు ధరించాలి అప్పుడు రాజుగారు ఏం చేశారండి, మీరు మొత్తం మొన్న అన్ని వచ్చేసారు ముందుగా ఇది అండర్వేర్ వేసేసారు, అండర్వేర్ వేసి ఆ తర్వాత పంచ కట్టారు, ఆ తర్వాత షర్ట్ లోపల పని వేసారు షర్ట్ పెట్టారు. అయ్యా రాజా బటన్స్ పెడుతున్నాము చక్కగా కాలం సరి చేశారు. రాజుగారు కూర్చున్నారు, అయ్యా మీ సౌందర్యం అర్థములో వీక్షించుడి అన్నారు. ఏమి అర్థములో వీక్షించిన అవసరం లేదు, నన్ను ప్రజలే వీక్షించదరు అని చెప్పేసి మంచి టీవీగా నడుచుకుంటూ అమ్మాయిని ఎక్కేసరి చెప్పండి ఆత్మ అందరూ చూసేయండి అన్నారు అని చెప్పేసి అమ్మాయిని ఎక్కేసి
రాజుగారు అమ్మాయి ఎక్కడప్పటికి ఏమైందండి, అక్కడప్పుడే మందు కాలు మొదలైంది, గాడిన మొదలైంది. ఓ మంచి మోగి ప్రజలు ఆనందం చూస్తున్నారు. చూసేస్తే అంబారీలో చీన పెట్టుకున్నారు, మంచి దర్జాగా కూర్చొని పెట్టుకున్నారు. నడుచుకోవాలి ముందు. ఆహా, రాజుగారి వస్త్రములు ఎంత అందముగా ఉన్నాయి, ఇంత అందమైనటువంటి వస్త్రములు ఏదో మనం చూసి ఉన్నాయని పండితులు కొట్టుకున్నారు. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అందరూ అందరూ. సరే అందరూ బాగుంది, బాగుంది చూస్తున్నారా. ఈ లోపల ఒక నాన్నమ్మ ఒక మానవుడిని తీసుకొని సంకలో వేసుకుని రాజుగారి వస్త్రాలు చూస్తోంది. ఈ కుర్రాడు 4 ఏళ్ళ కుర్రాడు ఈ నీళ్ళు నోట్లో పెట్టుకుని, నాన్నమ్మ నాన్నమ్మ రాజుగారికి పాపం డబ్బులు దేవా, బొట్టలు కట్టుకోకుండా అలా కోడిగా తిరుగుతున్నారు అన్నాడు అని చెప్పేసి మరి నోరు ముయించేసింది. నోరు ముస్తే ఆ పక్కన ఉండేటువంటి విజయలక్ష్మి గారు విన్నారు. విని, ఏమండి ఏమండి రామలక్ష్మి గారు, మీ మనవడు ఎలా అన్నాడు? మరి అంది, ఏమిటమ్మా నీ అనుమానం ఏమిటి? మరి నాకు కనపట్టలేదండి, రాజుగారి ఒంటి మీద గుడ్డలు ఉన్నట్టుగా నీకేమైనా కనిపిస్తుందా? లేవమ్మా వీరలక్ష్మి, నాకు కనిపించడం లేదని రామలక్ష్మి గారు. ఈ లోపల సురేఖ గారు విన్నారు మీరు మాట. ఏమండి సురేఖ గారు, మీకేమైనా కనిపిస్తుందా? సురేఖ గారికి లేదు, సుబ్బలక్ష్మి గారికి లేదు. అందరూ అయ్యో రాజుగారికి గుడ్డ లేకుండా బోడిగా తిరుగుతున్నారు, ఏ బోడిగా తిరుగుతున్నారు అని ఎప్పటివరకు ఆహా ఓహో అనబడు అనుకుంటే ఇక నవ్వ లేక పండు కనపడతాయేమో అని చెప్పి గుడ్డలు వేసుకున్నారు. అప్పుడు అర్థమైంది మూర్ఖుడికి, ఏమిటి నా పరిస్థితి, ఏమిటి పరిస్థితి అక్కడ చూసుకుంటున్నాయి వారి నాయన ఎంత భంగపడుతుంది నేను అని చెప్పి అంబారీ కట్టినటువంటి ఆ కొత్త మొల మీద వేసుకుని దాన్ని ఎక్కడ రావారు మోసగాడు, ఎక్కడ ఎక్కడ మోసగాడు, మోసగాడు వాళ్ళు తప్పుకున్నారు. మనం ఉంటాం అలాగా అధికం అయిపోతే ఇట్లాగా మోసంలో పడిపోతాం. ఈ మాయా అనేటువంటిది అంత సూక్ష్మంగా మనల్ని మోసం చేసి ఉన్నవన్నీ లేకుండా చేసి తిరిగి భ్రష్టుని చేస్తుంది. మాయ మాయ ఇంత నీచమైనటువంటిది అని గ్రహించి, ఇంత బలీయమైనటువంటిది అని గ్రహించి ఏనాడు ఈ మాయకు వశం కాకుండా నేను భగవత్స్వరూపుణ్ణి, నేను ఇంత గొప్పవాడిని అని ఈ తమస్సు నుంచి రజస్సులోనికి, రజస్సు నుంచి సత్వంలోనికి, సత్వంలోంచి శుద్ధ సత్వంలోనికి వెళ్ళి తను కూడా భగవత్స్వరూపుడిగా తనకు తెలియకుండానే అన్ని జీవులకు ఆహ్లాదంగా ఆనందాన్ని పంచుతూ అన్ని జీవులకు ఇంత ఉపకారం చేస్తూ ఉపకారం చేస్తున్నాను అనేటువంటి భావన మరిచిపోయి ఈ వ్యక్తి ఏవైతే ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తి జీవన్ముక్తుడి. అట్లాంటి జీవన్ యొక్క స్థితికి మనం అందరం ఎదగాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, ఈ మాటలు కలిగించినటువంటి అమ్మకు, శ్రద్ధ కలిగినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ హరి సర్వే సుఖినో సమస్త సంబంధాన్ని.